టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి అతిథి దేవోభవ కార్యక్రమానికి స్వాగతం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మాఘమాసంలో మహాశివరాత్రిని కాశీలో జరుపుకోవాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు సో అలాంటి వారందరికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చక్కటి యాత్ర సదుపాయాల్ని కల్పిస్తూ చక్కటి ప్యాకేజీని సిద్ధం చేసింది అయితే ఈ యాత్రలో ఎలాంటి ప్రదేశాలను చూపించబోతున్నారు అసలు మాఘమాసం మహాశివరాత్రి రోజు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతాయి అనే విశేషాల్ని అలాగే మహాశివరాత్రి నాడు జనరల్గా సామాన్యమైన ప్రదేశాల్లో కూడా చాలా రద్దీగా ఉంటుంది మరి కాశీలో ఎంత రద్దీగా ఉన్నప్పటికీ కూడా అసలు ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎలాంటి దర్శనం చేయించబోతోంది అని ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా మనకి సమాధానం చెప్పడానికి అలాగే యాత్రకి సంబంధించిన ప్యాకేజీ సంబంధించిన వివరాలని అందించడానికి మనతో పాటు ఈ రోజు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత రమణ గారు ఉన్నారు ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అయితే ప్రత్యేకంగా మాఘమాసం మహాశివరాత్రి ఈ పర్వదినానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా మీరు స్పెషల్ ప్యాకేజీని అందిస్తూ ఉంటారు సో ఈ ఏడాది ఎలాంటి ప్యాకేజీతో మీరు మన తెలుగు యాత్రికులు వస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి సదుపాయాలు ఉండబోతున్నాయి అన్న దాని గురించి మీ మాటలను వివరించండి ప్రేక్షకులకి ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచానికి తన యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి సంపదని తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక శుభ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసాం ఇటీవల కాలంలో దేశ చరిత్రలోనే ఐదు వందల సంవత్సరాలుగా ఎవరికీ సాధ్యం కానటువంటి అయోధ్య రామాలయం పునర్నిర్మించడం ఆ రామాలయ సందర్శన కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు కూడా ఆ దివ్య బాలరామును దర్శించుకోవాలి అన్నటువంటి తలంపుతో ఎంతో మంది లక్షలాది మందిగా తరలి వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ముస్లిం కంట్రీ అయినటువంటి అబుదాబిలో కూడా స్వామినారాయణ మందిర్ ఎంతో మహా అద్భుతంగా నిర్మించడం ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటే భారతదేశ ఆధ్యాత్మిక జీవన స్థితిగతులను భారతదేశంలో హైందో మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేటువంటి ఒక సువర్ణ అవకాశంగా మనం దేశంలో ప్రస్తుతం మహా అద్భుతమైనటువంటి ఘట్టం నడుస్తూ ఉంది అది మనందరికీ తెలుసు అయోధ్య రామాలయానికి సంబంధించిన అంశం హిందూ మతానికి సంబంధించి ఇదొక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం అనేది ఇవాళ ప్రారంభమై దేశంలో కోటాను కోట్ల రామభక్తులందరికీ కూడా దర్శన సౌభాగ్యాలతో ఆ బాలరాముడు కనువిందు చేస్తూ ఉన్నాడు అటువంటి దివ్యమైనటువంటి అయోధ్య మహాక్షేత్రంతో పాటు ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీ వెళ్లి అక్కడున్నటువంటి కాశీ విశ్వనాథుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని మాఘమాసం మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవాలని ఆశిస్తాడు కాబట్టి ఒక హైందవుడిగా జన్మించిన వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కాశీకి వెళ్లాలని కాశీని చూడాలని కాశీని సందర్శించి కాశీలో ఉన్నటువంటి పావనగంగా నదీ తీరంలో స్నానమాచరించి పరమశివుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందాలని తమ యొక్క స్వహస్తాలతో కాశీ విశ్వనాథుణ్ణి స్పృశించి స్మరించుకోవాలనేటటువంటి సంకల్పం ప్రతి ఒక్క హిందువునిలో కూడా ఉంటుంది అటువంటి ఆకాంక్షను నెరవేరుస్తూ ఎటువంటి పవిత్రమైన పర్వదినాలైనా సరే తప్పనిసరిగా టూర్స్ నిర్వహిస్తూ విశిష్టమైనటువంటి సంఖ్యలో పబ్లిక్ వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క భక్తునికి యాత్రికునికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పవిత్రమైనటువంటి రోజులలో లక్షలాది మంది భక్తులతో వచ్చేటటువంటి సందర్భాలలో కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో టూర్స్ కల్పిస్తున్నటువంటి సంస్థ ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో భాగంగానే ఈ మహాశివరాత్రికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖున రాబోయేటటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు ముఖ్యంగా మూడు ప్రధానమైనటువంటి ఘట్టాలను మనం చెప్పుకోవచ్చు ఒకటి పరమశివుని దర్శనంతో పాటు కాశీలో ఉన్నటువంటి పరమశివునికి మహాన్యాస పూర్వకమైన రుద్రాభిషేకాన్ని దాదాపుగా నాలుగు గంటల పాటు తీర్థ పురోహితుల ద్వారా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే దేశంలోనే అన్ని యాగాల కన్నా విశిష్టమైనటువంటి మహాచండీ యాగాన్ని నిర్వహించుకుంటూ ఆ రోజు సాయంకాలం జరిగేటటువంటి గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించడం ఒక ఎత్తే మరొక అంశం మహాశివరాత్రి పర్వదినానికి వెళ్లేటటువంటి భక్తులకు అయోధ్య రాముణ్ణి దర్శించుకోవడం కూడా ఒక గొప్ప అంశంగా చెప్పుకోవచ్చు వీటన్నింటినీ కూడా మిళితం చేసుకుంటూ కేవలం త్రీ నైట్స్ ఫోర్ డేస్ వ్యవధిలో మన సంస్థ ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక ప్యాకేజీలను హైదరాబాద్ నుండి విమాన సదుపాయంతో కల్పిస్తోంది ఇప్పటికే విమాన ధరలు ఒక్కసారిగా మనం ఆన్లైన్ లోకి వెళ్లి చూసుకుంటే దాదాపు కేవలం ఛార్జీలకు మాత్రమే రూపాయలు ఉన్నట్టు మనందరికీ కూడా కనిపిస్తోంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ గా వచ్చే ప్రతి విమాన సదుపాయం కూడా నలభై వేలకు తక్కువగా అయితే ఎక్కడ అనేది పరిస్థితి మరి అటువంటిది కేవలం నలభై ఐదు వేల రూపాయలకే త్రీ నైట్స్ ఫోర్ డేస్ ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని కాబట్టి ఒక చక్కటి అవకాశం భయం ఉంటుంది మహాశివరాత్రి రోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రాలలో కూడా విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది కదా మరి కాశీ దివ్య క్షేత్రంలో ఆ రోజు దర్శనం అవుతుందా అనేటటువంటి సందేహం మనసులో మెదులుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులను ఈ కార్యక్రమానికి తీసుకువెళ్తున్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అటువంటి మన సంస్థ ఆరు నెలలు ముందుగానే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసి ఉంచింది కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ప్రత్యేకంగా మల్కాజిగిరికి సంబంధించిన పురోహితుల ద్వారా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు చండీయాగాన్ని కూడా నిర్వహిస్తున్నాం కనుక ఆ చండీయాగంలో ప్రతి ఒక్క భక్తుడు పాలు పంచుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కావున మేము చేయబోయేటటువంటి ఈ సంకల్పంలో ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కావాలని మనసారా కోరుకుంటున్నా మాఘమాసం మహాశివరాత్రిలో మహా చండయాగం అలాగే మహాశివునికి రుద్రాభిషేకం చేయిస్తాము అని చెప్పారు సో ఇది నిజంగానే చాలా స్పెషల్ గా అలాగే చాలా నిష్ఠగా కూడుకొని చేయాల్సి ఉంటుంది అలాగే చాలా ఖర్చుతో కూడుకొని కూడా ఉంటుంది సో మీరు అంటే మీ సంకల్పాన్ని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి మీ సంకల్పం ఎందుకు ఇంత గట్టిగా సంకల్పించుకొని ఈ మహారుద్రాభిషేకం అలాగే మహాచండయాగాన్ని చేయిస్తూ ఉన్నారు ఎందుకంటే భక్తులు కూడా వారి అనుభవాలు చెప్పున్నారు చూస్తున్నాము సో దాని గురించి కాస్త వివరించండి మహాశివరాత్రి పర్వదినం రోజు కాశీలో ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి వాటికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చేస్తూ ఉన్నటువంటి కార్యకలాపాల గురించి మనం చర్చించే ముందు మీరందరూ చెప్పినట్లు ఇవాళ భారతదేశ ఆధ్యాత్మిక జీవనంలో ఒక సరికొత్త వరవడికి నాంది పలికింది అని చెప్పొచ్చు ఎందుకంటే అనాది కాలంగా ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో సంవత్సరాలుగా ముడిపడి ఉన్నటువంటి అయోధ్య బాలరాముల యొక్క ఆలయ పునర్నిర్మాణం జనవరి ఇరవై రెండవ తారీఖున ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గొప్పదనం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసుకున్నటువంటి ఒక అవకాశం కలిగింది అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల హైందవ భక్తులు అందరూ కూడా అయోధ్య రామాలయ దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భంలో మాఘమాసం వచ్చింది అంటే చాలు మహాశివరాత్రి పర్వదినం అంటేనే జ్యోతిర్లింగ క్షేత్రాలలోని మహా క్షేత్రంగా భావించేటువంటి సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలంగా భావించేటువంటి ఆ కాశీ విశ్వనాథుని యొక్క సన్నిధిలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఒక్కరోజు చేసింది కాదు ఏదో రెండు వేల ఇరవై నాలుగులో మహాశివరాత్రి కోసం ప్లాన్ చేసింది కాదు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి వందలాది మంది భక్తులు తీసుకువెళ్తూ ఆ వచ్చేటువంటి భక్తులకి మహాశివరాత్రి పర్వదినం రోజు సాక్షాత్ కాశీ విశ్వనాథ దర్శనంతో పాటు అక్కడ చేయవలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కథలన్నింటినీ కూడా నిర్వహించుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మహాశివరాత్రి రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాలే విపరీతమైనటువంటి భక్తుల రద్దీ చేత మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటిది జ్యోతిర్లింగ క్షేత్రం పైగా హైందవ సమాజం మొత్తానికి కూడా ఉన్నతమైనటువంటి శైవ క్షేత్రంగా భావించేటువంటి కాశీ మహాక్షేత్రంలో వెళ్ళి కాశీ విశ్వనాథ్ దర్శించుకోవాలి అంటే సాధ్యం కాదేమో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుందేమో అన్నటువంటి భావన చాలా మందిలో వ్యక్తమవుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది అసలు ఈ సంస్థ పుట్టిందే కాశీ క్షేత్రంలో అలాంటి దివ్యక్షేత్రంలో పుట్టినటువంటి మన తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ వందలాదిగా ప్రతి సంవత్సరం భక్తులను తీసుకువెళ్ళి మహాశివరాత్రి దర్శనంతో పాటు అక్కడ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని చేయిస్తూ ఎవరికి సాధ్యం కాని విధంగా మహా యాగాన్ని కూడా నిర్వహించడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నటువంటి సో చూస్తున్నారు కదండి మాఘమాసం మహాశివరాత్రికి సంబంధించి మహా రుద్రాభిషేకం అలాగే మహా చండీ యాగాల్ని అక్కడ కాశీలో జరుపుకోవడం అనేది చిన్న విషయం కాదు చాలా పవిత్రమైన దినంగా మనం భావించుకోవచ్చు ఈ యాత్రకి సంబంధించి ఎవరికైనా కూడా ప్యాకేజీని బుక్ చేసుకోవాలి అనే కోరుకుంటే తప్పకుండా ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ ని సందర్శించండి ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి సో ఈ నెంబర్ కి కాల్ చేసి మాఘమాసం మహాశివరాత్రి కాశీ స్పెషల్ టూర్ ప్యాకేజీని మీరు చేసుకోవచ్చు మనకు అందరికి తెలుసు కాశీ క్షేత్రం అంటే ఎంత గొప్పదో భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తి కనీసం తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఆ కాశీ మహాక్షేత్రాన్ని దర్శించాలి చూడాలి సందర్శించాలి అని చెప్పి భావిస్తూ ఉంటాడు అటువంటి ఆ కాశీ క్షేత్రాన్ని మహాశివరాత్రి రోజు వెళ్ళడం అనేది నిజంగా మన యొక్క అదృష్టంగా మనం భావించవచ్చు ఎంతో విశిష్టమైనటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేటువంటి క్షేత్రం కాశీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఏ నోట విన్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమస్త భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు యొక్క ఆకాంక్ష కాశీ అయోధ్య ఈ రెండు క్షేత్రాలు దర్శించాలి అని మానవ శరీరాన్ని భారతదేశ భూభాగంగా మనం ఆలోచించుకుంటే మనిషి యొక్క గుండె ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలు కాశీ అయోధ్య అటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు కాబట్టి అనాది కాలంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వంగా వాటిని మనం పరి పరిగణించవచ్చు అటువంటి దివ్యమైనటువంటి ఆ ప్రాంత సందర్శన కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి రోజు కూడా లక్షలాది మంది ప్రజలు వెళ్ళడం మనం గమనిస్తూనే ఉన్నాం అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం కోసం తెలుగు వారందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి తెలుగు వారు కూడా సగర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విమాన సౌకర్యంతో ప్యాకేజీలు కల్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇందులో త్రీ నైట్స్ ఫోర్ డేస్ ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ కాల వ్యవధిలో పైగా మరికొంతమంది కాశీలో తొమ్మిది రోజుల కాలం పాటు కూడా నిద్ర చేయాలని భావిస్తూ ఉంటారు ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా అయితే తొమ్మిది నెలల కాలం పాటు పవిత్రంగా ఉంటుందో అదే విధంగా హైందవ పవిత్ర క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రం ఆ క్షేత్రంలో హిందువుగా జన్మించినటువంటి వ్యక్తి కనీసం తొమ్మిది నెలల కాలం పాటు అక్కడ నివసించాలి అక్కడ మహాశివునికి అవసరమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మన ధర్మం మనకు తెలియజేస్తూ ఉంది వర్తమాన కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో విద్య ఉద్యోగ వ్యాపార పరంగా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కాబట్టి అంత సమయం అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి కనీసం మన జీవిత కాలంలో తొమ్మిది రోజులైనా సరే కాశీ క్షేత్రంలో నిద్ర చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇరవై సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర ఇది ప్రతి మహాశివరాత్రికి చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వాటితో పాటు వందలాదిగా పర్యాటకుల్ని భక్తుల్ని నా ఆధ్వర్యంలో క్షేత్రం తీసుకువెళ్ళి అక్కడ ఎంతో గొప్పగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు చండీయాగం యాగం కూడా చేయడం జరుగుతూ ఉంది అసలు నార్మల్గా మన ఇంటి వద్దనే చండీయాగం యాగం నిర్వహించుకోవడం అనేది ఎంత కష్టమో మనందరికీ కూడా తెలుసు అటువంటిది మన సంస్థ మన తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ఇవాళ కాశీ క్షేత్రంలో చండీయాగం యాగం నిర్వహించుకుంటూ చాలా తక్కువ ప్రైజ్కి మీకు ప్యాకేజీలు కల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాలుగు ప్రాంతాలలో విజయవాడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్ కేంద్రాలుగా వందలాది మంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తూ ఉన్నారు మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అవసరమైనటువంటి ప్యాకేజ్ బుకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామంది ఇవాళ ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకొని కాశీ వెళ్ళాలి అనుకుంటే ఇటు బెంగళూరు నుంచి కానీ తిరుపతి నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా విమాన టికెట్స్ ధరలు ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు చేరిపోయాయి ప్రస్తుతానికి మరి ఇంత విపరీతంగా విమాన ఛార్జీలు పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మన ప్యాకేజ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నా నాలుగు రోజుల ప్యాకేజీ నలభై వేల పైచీలకుతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీకు కల్పించడం జరుగుతూ ఉంది దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలల కాలం ముందుగానే ప్యాకేజీలను ఏర్పాటు చేసి విమాన టికెట్స్ను బుకింగ్ చేసి కాశీ మహాశివరాత్రి పర్వదినం రోజు వందలాదిగా భక్తులు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి తరలివస్తారు అన్నటువంటి ఆలోచనతో ముందస్తు ఏర్పాటు చేసి వసతి కానీ భోజన సదుపాయాలు కానీ దర్శన సదుపాయాలు కానీ విమాన సదుపాయాలు కానీ ఇట్లా ఏవి తీసుకున్నా ఒక భక్తునికి ఒక పర్యాటకుడికి ఏ సౌకర్యాలు అయితే అవసరం అవుతాయో వాటన్నిటినీ కూడా పరిపూర్ణంగా ఏర్పాటు చేసి ఉంచాం కాబట్టి ఎవ్వరూ ఎక్కడ సందేహించాల్సిన పని లేదు ఇప్పటికే టికెట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు ఎక్కడ టికెట్స్ ధరలు పెరిగాయని భావించాల్సిన పని లేదు మీకు అతి తక్కువ ధరలతోనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ మహాశివరాత్రి పర్వదినానికి కాశీ క్షేత్రానికి అవసరమైనటువంటి ప్యాకేజీని కల్పించడం జరుగుతుంది వీటిని తప్పనిసరిగా ఉపయోగించుకోవలసిందిగా వినమించడం జరుగుతూ ఉంది రమణ గారు ప్రతి ఏడాది కూడా మీరు మహాశివరాత్రిని చక్కటి మహాశివరాత్రి అందిస్తే వస్తున్నామని చెప్తూ ఉన్నారు సో అంటే ఈ ఏడాది ఈ మహాశివరాత్రి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ యాత్రలో ఎలాంటి ఇంకా ఇతర మీరు చూపించబోతున్నారు కాశీ గురించి మాట్లాడుతున్నాం కేవలం కాశీ అని మాత్రమే కాకుండా మహాశివరాత్రి వచ్చింది అంటే చాలు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి అదొక ముఖ్యమైనటువంటి పండుగ కార్యక్రమంలో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలో ఏ సంస్థ కూడా సాధ్యం కాని విధంగా వేరెవరు కూడా కల్పించలేరు ఇవాళ మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి సంస్థలు వస్తూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి ప్రకటనలు మాధ్యమాలు వివిధ రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా మేము ప్యాకేజీలు కల్పిస్తూ ఉన్నాం రండి అని చెప్పేసి ప్రజలను వివిధ రకాలుగా మోసపూరితమైనటువంటి చర్యలు ఫర్ ఎగ్జాంపుల్ చేడదాంకి సంబంధించి తీసుకుంటే ఇవాళ దేశంలో ప్రతి ఒక్క భక్తునికి తెలుసు చేడదాం అన్నటువంటి అంశం అక్కడ హెలికాప్టర్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సెంట్రల్ గవర్నమెంట్ హెలికాప్టర్ టికెట్స్ అన్నీ కూడా ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో డైరెక్ట్గా ప్రజలకే డైరెక్ట్గా భక్తులకే కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించింది కానీ చాలా సంస్థలు మేము ఇతర హెలికాప్టర్స్తో ప్యాకేజీలు ఇస్తాం మా ద్వారా బుక్ చేసుకుంటే హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తాం అని ప్రజలను మోసం చేసి అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత హెలికాప్టర్ ఇవ్వలేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి డావాలకి ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల రూపాయలు డబ్బులు వాపస్ ఇవ్వడం ఇట్లా ఏదైతే టూరిజం అన్నటువంటి ఒక సెగ్మెంట్ ఒక సెక్టర్ ఉందో వాటి మీద నమ్మకం లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు మన సమాజంలో గమనిస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితి లేకుండా తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం పుష్కరాలు అదేవిధంగా చార్ధామ్ యాత్ర అమర్నాథ్ యాత్ర కైలాస్ యాత్ర వీటితో పాటు దేశంలో ఏ సంస్థ చేయని విధంగా భారతదేశ సమస్త ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక క్షేత్రాలు అయితే ప్రముఖంగా ఉన్నాయో జ్యోతిర్లింగ క్షేత్రాలు శక్తిపీఠ క్షేత్రాలు అదే విధంగా భారతదేశం మొత్తం మీద ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తీసుకుంటే ప్రత్యేకంగా హైదరాబాద్ కేంద్రంగా స్పెషల్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో పర్యాటకులకి చాలా తక్కువ ప్రైస్ లో టూర్స్ అందిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇటువంటి మన సంస్థ ఈ మహాశివరాత్రి పర్వదినం వచ్చింది అంటే చాలు దాదాపుగా వేలాది మంది పర్యాటకుల కోసం కాశీ మహాక్షేత్రంతో పాటు తమిళనాడు అంటే జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కల్ దర్శించి చేసేటువంటి అవకాశం కల్పించాలి పన్నెండు జ్యోతిర్లింగాలలో పదకొండు జ్యోతిర్లింగ క్షేత్రాలు మనకు మహాశివరాత్రి పర్వదినానికి అందుబాటులో ఉంటాయి ఒకే ఒక్క జ్యోతిర్లింగ క్షేత్రం కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మాత్రమే మనకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు మీకు అందరికి తెలుసు ఈ వచ్చే మే ఒకటో తారీఖు నుంచి నర్మదా నది పుష్కరాలు మొదలవుతూ ఉన్నాయి చాలా మందికి అవగాహన లేదు నర్మదా నది పుష్కరాలకు సంబంధించి ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి వీటన్నిటిలో కూడా పుష్కరాలు వచ్చాయి అంటే చాలు లక్షలాదిగా భక్తులు తరలి వెళ్ళి పన్నెండు పుష్కరాలు వరుస క్రమంలో క్రమ పద్ధతిలో చేసేటువంటి ఆధ్యాత్మిక పరిస్థితులు ఉన్నటువంటి ప్రజలు మన తెలుగు ప్రజలు అటువంటి వీళ్ళకందరికీ కూడా ఎక్కడ పుష్కరాలు జరిగినా కూడా ముందస్తుగా ప్రణాళిక వేసి మనం వాళ్ళకు ప్యాకేజీలు కల్పించడం అనేది జరుగుతూ ఉంది మే ఒకటో తారీఖున ఇండోర్లో ప్రత్యేకంగా హైదరాబాద్ ఇండోర్ బెంగళూరు ఇండోర్ ప్రత్యేకమైనటువంటి విమాన టికెట్ సదుపాయంతో త్రీ నైట్స్ ఫోర్ డేస్ కాల వ్యవధిలో ప్రతి ఒక్క తెలుగు భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కూడా ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అసౌకర్యం కూడా ఎక్కడ కలగకుండా వాళ్ళకు ప్రత్యేకంగా పుష్కరాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టూర్స్ ని ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ కాశీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం మహాశివరాత్రి అంటే కేవలం కాశీకి మాత్రమే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో టూర్స్ ఉంటాయి అని మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి ఒక చిన్న కాల్ చేసిన లేదా ఒక చిన్న మెసేజ్ చేసిన మీకు అవసరమైనటువంటి డీటెయిల్స్ ని మా ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా మీకు అందించడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను సో సార్ అంటే దేశీయ యాత్రలు అలాగే విదేశీ యాత్రలు అంటే డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించిన యాత్రలని మీరు పరిచయం చేస్తారు తెలుగు ప్రజలందరికీ కూడాను సో ఎవరు యాత్రకు సంబంధించిన మాట తీసుకొచ్చినా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్నే చక్కగా చూస్ చేసుకుంటూ ఉన్నారు సో అంటే యాత్రలు అంటే అందరికీ తెలుసు మనకి కాశీ అయోధ్య అలాగే అనేక ప్రదేశాలకు సంబంధించి యాత్రలు చేయిస్తూ వస్తున్నారు సో విదేశాలకు సంబంధించి ఎలాంటి యాత్ర ప్యాకేజీలు ఇస్తున్నారు మీరు ఇంటర్నేషనల్కి సంబంధించి మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంటర్నేషనల్కి సంబంధించి కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ ఇంటర్నేషనల్ టూర్స్ అంటేనే ఇతర దేశాలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకటి రెండు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకుల్ని మా ప్రాంతానికి బాంబేకి రమ్మను ఢిల్లీకి రమ్మను కలకత్తాకి రమ్మను అక్కడ నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజల్ని కూడా కంబైన్ చేసి యూరోప్ టూర్ కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి న్యూజిలాండ్ కానివ్వండి సౌత్ ఆఫ్రికా కానివ్వండి జపాన్ కానివ్వండి ఎక్కడికి తీసుకున్నా కూడా అందరినీ మిక్స్ చేసి పంపించి అసలు ఇంటర్నేషనల్ టూర్ అంటేనే ప్రతి పర్యాటకుడి ఒక డ్రీమ్ తన జీవిత కాలంలో సంపాదించినటువంటి వాటిలో అంతో కొంత కూడబెట్టుకుంటూ తన ఫ్యామిలీతో ఒక్కసారైనా సరే యూరప్ టూర్ వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలి అని భావించి ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళ కోసం సగర్వంగా ప్రతి తెలుగు వ్యక్తి కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి విధంగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ టూర్స్ ని కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో దేశీయ పర్యాటక రంగానికి సంబంధించి ఇవాళ సమున్నతమైనటువంటి స్థానాన్ని తెలుగు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎలా అయితే నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ఉందో అదే విధంగా అంతర్జాతీయ పర్యాటక ప్రపంచంలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఏర్పాటు చేసి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మే పదిహేనో తారీఖు యూరప్కు సంబంధించి ఇలా ప్రతి ప్రాంతానికి సంబంధించి సింగపూరు మలేషియా దుబాయ్ ఇలా ఏ ప్రాంతమైనా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో టూర్స్ని కండక్ట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు వారందరినీ కూడా సమేకపరిచి నలభై మంది భక్తులతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ని తెలుగు గైడ్ అందుబాటులో ఉండే విధంగా మరియు ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది మీతో కలిసి ట్రావెల్ చేసే విధంగా ఇంటర్నేషనల్ టూర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందుకే ఇంటర్నేషనల్ టూర్స్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక అద్భుతమైనటువంటి టూర్ని నేను చూశాను ఎక్కడ భాషాపరమైనటువంటి ఇబ్బందులు లేవు ఉన్నటువంటి నలభై మంది కూడా మన తెలుగు వారే కాబట్టి సరదాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిపోయి ప్రతి ప్రాంతంలో కూడా అది ప్యారిస్లో తీసుకున్న సింగపూర్లో తీసుకున్న ఆమ్స్టర్డాంలో తీసుకున్నా రోంలో తీసుకున్న మెల్బోర్న్లో తీసుకున్న లో తీసుకున్నా ఎక్కడైనా సరే మన తెలుగు వారితో కలిసి ప్రయాణం చేయడం తెలుగు రుచుల్లో ఆస్వాదించుకుంటూ ప్రయాణం చేయడం అనేది నిజంగా జీవితంలో ఒక మధురానుభూతిని మరవలేనటువంటి జ్ఞాపకాన్ని మనకు మి మిగిలిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం మనకు అక్కర్లేదు అటువంటి టూర్స్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సమ్మర్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైనా సరే ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేయండి కాల్ చేయండి మీకు ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీని ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ రూపంలో కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో అన్ని రకాల ప్యాకేజీ వివరాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని తెప్పించుకొని ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే మంచి వసతులతో చక్కటి ఏర్పాట్లతో బెటర్ సర్వీసులు పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా చివరిగా కాశీ వెళ్ళేటువంటి భక్తులకి అది కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు కాశీ వెళ్ళాలి అని భావించేటువంటి వాళ్ళకి నేను చెప్తున్నది ఒకటి మీరు ఎక్కడా భయపడాల్సిన పని లేదు ఆర్వీ సంస్థల అధినేతగా ఆర్వీ రమణ అన్నటువంటి నేను మీకు తోడుగా కాశీ క్షేత్రంలో నాలుగు రోజుల కాలం పాటు అక్కడే ఉండి మీకు అవసరమైనటువంటి అన్ని విధాల దర్శనాలు కానీ దర్శనీయ ప్రదేశాలు కానీ సౌకర్యాలు కానీ అయోధ్య రామాలయ దర్శన కానీ ఇలా ఎన్ని విషయాలు తీసుకున్నా సమస్తం మీకు ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవడానికి నేను హామీ ఇస్తున్నా కాబట్టి ఇప్పటి వరకు ఎవరు బుకింగ్ చేసుకోకపోయినా చాలా టికెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ సంవత్సరం దాదాపుగా నాలుగు వందల మందికి ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా వెళ్ళాలని ఆకాంక్ష కోరిక ఉంటే కాశీ క్షేత్రం నార్మల్ డేస్ ఎంతో పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశం అక్కడికి వెళ్ళాలని ప్రతి వ్యక్తి భావిస్తూ ఉంటాడు అటువంటిది నేను మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్న ఒక పవిత్రమైనటువంటి రోజులలో అది కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు మాఘమాసంలో అక్కడికి వెళ్ళి దర్శనంతో పాటు చండీయాగం యాగం లాంటి క్రతువులలో పాలు పంచుకోవడం అనేది నేను మాటలతో చెప్పలేను వచ్చిన తర్వాత మీకే అది అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా చూసారు కదండి ఇది మాఘమాసం మహాశివరాత్రి స్పెషల్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు అలాగే కాశీ యాత్రలో మాఘమాసం మహాశివరాత్రి చేసుకోవడం అనేది ఎంత పవిత్రమైన పుణ్య దినంగా భావించవచ్చు అనేది మన రమణ గారి మాటల్లో మనం విన్నాము సో అందుకే ప్రతి యాత్రికులు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను ఎందుకు ఎన్నుకుంటున్నారు అన్నది రమణ గారి మాటల్లో వింటే ఉంది అలాగే చక్కటి ఫీడ్బ్యాక్స్ కూడా అందుతూ ఉన్నాయి ఎవరికైనా కూడా మాఘమాసం మహాశివరాత్రిని కాశీలో జరుపుకోవాలని కోరిక ఉంటే తప్పకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి సంబంధించిన నెంబర్స్ డిస్ప్లేలో ప్లే అయ్యాయి అవి నోట్ చేసుకుని చక్కగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేసి మీకు నచ్చిన యాత్రా ప్యాకేజీలు బుక్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించినవే కాకుండా విదేశీ యాత్రలకు సంబంధించిన ప్యాకేజీలు కూడా సిద్ధంగా అంటున్నారు కాబట్టి సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ప్యాకేజీలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారికి కాల్ చేసి మీకు నచ్చిన టూర్ ప్యాకేజ్